एपी सीएम जगन चेपट्टिन पदकालनु अक्का चेल्लम्मलकु चेदोडु वादोडुगा उंटू वारी योक्क नैपुण्यान्नि गुर्तिंचे विधंगा इलांटी पदकालु कुटुंबानिकि तोडुगा उंडे विधंगा ई पदकालनु प्रवेशपेट्टडं जरिगिंदि। सेप्टेंबर 11न वैएसआर आसरा कार्यक्रमान्नि प्रारंभिंचारु। वैएसआर आसरा पदकं किंद ग्रामीण मरियु पट्टण प्रांतालालो सुमारु 88 लक्षल मंदि अक्का चेल्लम्मलंदरिकी संवत्सरानिकि दादापु 6800 कोट्ल चोप्पुन सुमारु 27200 कोट्लु नेरुगा పొదుపు సంఘాల ఖాతాలోకి ఉచితంగా జమ చేయడం జరిగింది। సీఎం జగన్ ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ప్రకాశం జిల్లా దొనకొండలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శి ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ దొనకొండ మండలంలో 2019 నాటికి సెప్టెంబర్లో మహిళా గ్రూపు సంఘాలకు 8 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు। గత సంవత్సరం ఇదే నెలలో 7000 మంది గ్రూపులో ఉన్నారని చెప్పడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే శ్రీ మధ్యశెట్టి వేణుగోపాల్ వైఎస్ జగన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మరియు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు। ఇప్పుడే మీ ఏపీఎం గారు అదే విధంగా ఏరియా కోఆర్డినేటర్ గారు స్కీములు ఏమేమి ఈ స్వయం సహాయ గ్రూపులకు చేశారు అదే విధంగా పోయిన సంవత్సరం 7000 మంది ఈ గ్రూపుల్లో చేర్తే ఇప్పుడు ఒక సంవత్సరంలోనే 10000 మంది అయ్యారని చెప్పి కూడా చెప్పడం జరిగింది। చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఈ స్వయం సహాయ గ్రూపులు అనేది దానిలో ఉన్న అర్థం కూడా మీరు గ్రహించాలి అంటే మీకు మీరుగా సహాయపడి ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఆ గ్రూపులో ఉన్న 10 మంది సభ్యులు అందరూ కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళగలిగినప్పుడే ఆ గ్రూప్కి అదే విధంగా ఆ స్కీమ్ కూడా మనం సాధకత చేసినట్టు అనిపిస్తుంది నాకైతే। నేను పోయిన సంవత్సరం హనుమంతరావు చెప్పినట్టు సెప్టెంబర్ లోనే మనం పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు 8 కోట్ల రూపాయలు మనం మహిళలందరికీ కూడా అందజేయడం జరిగింది। అది రుణాలు ఇచ్చాం అప్పుడు। ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ఆసరా అనేది మీ అందరికీ తెలుసు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్రలో అది సుదీర్ఘ పాదయాత్రలో తెలు చేస్తున్నప్పుడు మహిళల సమస్యల గురించి తెలుసుకొని వాటికి చెలించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చి మహిళా సంఘాల రుణాలు ఎంతైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను 4 దఫాలుగా రుణమాఫీ చేస్తాము అయ్యి ఆ డబ్బులు మీకు తిరిగి వెనక్కి ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది। మరి ఆ మాటకు కట్టుబడి ఒక సంవత్సరంలో మొన్ననే 11వ తేదీ మొదటి విడత 6800 కోట్లు రూపాయలు మీ అందరికీ మహిళలు అంటే 88 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి అనుసంగా మీ గ్రూపుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది। ఈ రుణం మొత్తం చూస్తే 27200 కోట్లు మీరు ఒకసారి ఊహించాలి 27200 కోట్లు అంటే ఎంత పెద్ద మొత్తం అనేది మీకు అర్థం కావాలి ఎందుకంటే ఇది 4 దఫాలుగా మీకు మీ అకౌంట్స్ లో జమ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇంతకంటే పెద్ద పెద్ద మొత్తాలు ఎవరు చేసే పరిస్థితి లేదు। ఒక సైడ్ మీరు చూస్తే కరోనా ఉంది దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ కరోనాలో కిలకిలలాడిపోతా ఉంది మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం ఒక క్యాలెండర్ లాగా పెట్టుకున్నామో సంవత్సరంలో జరగబోయే ఏ ఏ కార్యక్రమానికి ఏ ఏ రోజు మనం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారో ఆ రోజుకు ఒక్క రోజు కూడా అటు ఇటు కాకుండా ప్రతి స్కీమ్ ని లాంచ్ చేసి ప్రతి స్కీమ్ కూడా 6000 కోట్లు 8000 కోట్లు 10000 కోట్లు ఈ విధంగా వేల కోట్ల రూపాయలు మన అకౌంట్లలో జమ చేస్తున్నారంటే ఆ గొప్పతనం కేవలం మన ముఖ్యమంత్రి గారికి తప్ప వేరే ఎవరు కూడా చెందని చెప్పి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి మన అందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు ఉండాలి ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా కూడా ఆయన మరి ఎలా ఈ అంత అమౌంట్ మహిళలు అనేది ఒక కుటుంబంలో ఒక మహిళ ఉంటే ఆ మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది మనందరికీ తెలిసిన విషయం అది మనందరం కూడా ఒక మధ్యతరగతి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మహిళ అది తల్లి కావచ్చు ఆమె భార్య కావచ్చు వాళ్ళు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది కాబట్టి మీరు సంతోషంగా ఎలా ఉంటారు అని ముఖ్యమంత్రి గారు ఆలోచించి మీ ఆర్థిక పరిస్థితి ముందుకెళ్ళాలి మెరుగుపడాలి నేను ప్రతిసారి ఇదే మాట చెప్తాను పోయిన సంవత్సరం కూడా ఇదే చెప్పాను మీకు మీరే జడ్జి చేసుకో తర్వాత చేయూత మనం 18750 రూపాయలు ఇస్తూ దాంట్లో ఎవరైతే మహిళలు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇంకొక 56000 రూపాయలు మనం రుణం కూడా ఇచ్చి 75000 రూపాయలతోటి వాళ్ళకు పెట్టుబడితోటి
వ్యాపారం ఇప్పుడు కిరాణా షాపులు పెట్టడం జరుగుతా ఉంది అది ఎందుకు పెడుతున్నాం అంటే దాంట్లో వచ్చే లాభాలు తప్పనిసరిగా మీ కుటుంబాన్ని తప్పనిసరిగా పోషించగలిగినటువంటి ఆదాయం తప్పకుండా వస్తుంది కాబట్టి అలా విధంగా మీరు ఒక కుటుంబం బాగుపడుతుంది కాబట్టి